పిడిగురాలలో వైఎస్ఆర్ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పార్టీ నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిడిగురాల జెడ్పీటీసీ సభ్యులు వీరభద్రుని రామిరెడ్డి, మండల పరిషత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ టి చిన ఆంజనేయులు రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రేపాల శ్రీనివాసరావు, చింతా వెంకట్రామారావు, కొరాటు నరసింహారావు, కత్తెరపు వాసుదేవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చెల్లా పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొన్న మేము కార్యకర్తల సమావేశం పెట్టుకొని వచ్చిన జనాన్ని చూసి నిన్న కౌన్సిలర్ల విషయం మాట్లాడాము. మా వల్ల మీ అధినాయకుడైన చంద్రబాబు నాయుడు కానీ నీవు కానీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిని ఫస్ట్ గుర్తుంచుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మేము అడిగిన అభివృద్ధి చూసి వచ్చినప్పుడు పార్టీ సభ్యత్వానికి, పార్టీకి, పార్టీ పదవులకి రాజీనామా చేసి మా జంగా కృష్ణమూర్తి గారు కానీ, కాసు మహేష్ రెడ్డి గారు కానీ నాయకులు ఎవరైనా పార్టీలకి రిజైన్ చేసి వచ్చారో నమ్మే పరిస్థితిలో జనం లేరు. నీకు నిన్న మాట్లాడిన దానికి దమ్ము ధైర్యం ఉంటే మేము ఏ విధంగా స్వచ్ఛంగా ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వచ్చాము? ఆ విషయం నీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్లు నీ అర్హత మించి నువ్వు మాట్లాడుతున్నావు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. సబబుగా లేదని హెచ్చరిస్తున్నాను. మాట్లాడాలంటే నీకన్నా మేము ఎక్కువ మాట్లాడగలము. మాటలు అనేది ముఖ్యం కాదు. నువ్వు ఈ 3 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మున్సిపల్ చైర్మన్గా, షాడో చైర్మన్గా అనుభవిస్తున్నావు. అనుభవించిన దాంట్లో నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ ఏ విధంగా చర్చా వేదికైనా, ఏ రోడ్డు మీదకి వెళ్ళైనా మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాము ఈరోజైనా అని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. మా జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన మా ఆనిమత్యం కాసు మహేష్ రెడ్డి గారు నియోజకవర్గంలో రేపు బైక్ ర్యాలీ ద్వారా ఆహ్వానించున్నాము. అదేవిధంగా కార్యక్రమం 4వ వారంలో గడప గడప కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. మన నాయకుడికి అందరినీ ప్రజలు సహకరించి స్వాగతం పలకవలసిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాము. సభను పిడుగురాళ్ల మున్సిపాలిటీలో అభివృద్ధి జరుగుతుందా, అరాచకం జరుగుతూ ఉందా అన్న విషయం పిడుగురాళ్ల పట్టణ ప్రజల ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలుసు. ఎల్ఆర్ఓ గారు అభివృద్ధి జరుగుతుందని చెప్తే నమ్మేంత అమాయకులు పిడుగురాళ్ల ప్రజలకు కానే కాదు. మమ్మల్ని ఒక పార్టీ జెండా మీద గెలిచి ఇంకో పార్టీలోకి పోయిన వాళ్ళం కాదు. మేము గతంలో స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ల ద్వారా. మరొకసారి ఎల్ఆర్ఓ గారికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మేము పిడుగురాళ్ళలో ఉన్నటువంటి 30 వార్డుల్లో కూడా రాజీనామా చైల్డ్ సెంటర్కి వస్తుంది. ఐలాండ్ సెంటర్లో అక్కడ ఏర్పడినటువంటి ప్రజలను ఉద్దేశించి ముఖ్య నాయకులు కొంత ప్రసంగించడం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి బయలుదేరి ర్యాలీ 4వ వారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం స్టార్ట్ చేయబోతా ఉన్నారు. ఈ కార్యక్రమం అనేది ప్రజలందరి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఏర్పరచలేదో ఈ తప్పుడు వాగ్దానాల మీద, ప్రభుత్వం ఏర్పడిన విధానం మీద కానీ అందరిలో కూడా అవగాహన కల్పించేదాని కొరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మహేష్ రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మేము కాసు మహేష్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు పిడుగురాళ్ళ వైఎస్ఆర్ అనేటటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సత్యనారాయణ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా రేపు మధ్యాహ్నం 2
తెలుగుదేశం ప్రభుత్వం పిడుగురాడ మున్సిపాలిటీ ఏర్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అభివృద్ధికి ఆకర్షితులై గత కొరపడి కావడి మనోహర్ గారు, దాని తర్వాత వెనుకొండ పొమ్మనాయుడు గారు, ఇద్దరు ఎమ్మెల్యేలు, తమకు ఇన్ఛార్జీలు బొత్స సత్యనారాయణ గారు మధ్య సంజీవ్ గారు ఉంటున్నాయి. అమలు తెలుస్తుంది.